వైఆర్కే హోమ్ కిచెన్ కి స్వాగతం. ఈరోజు మనం చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. చిక్కుడుకాయ టమాటా కర్రీకి కావలసిన పదార్థాలు: చిక్కుడుకాయలు 1/4 కిలో, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, గరం మసాలా 1/4 టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, టమాటాలు 4, ఆవాలు 1/4 టీ స్పూను, పచ్చిశనగపప్పు 1 టీ స్పూను, సాయి మినపప్పు 1 టీ స్పూను, జీలకర్ర 1/4 టీ స్పూను, ఎండుమిరపకాయ 1, ఉప్పు రుచికి సరిపడినంత, పసుపు 1/4 టీ స్పూను, కారం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ఒక మూకుడు తీసుకుని పొయ్యి మీద పెట్టుకుని వేడి చేసి 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక ఆవాలు, ఎండుమిరపకాయ, పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు, జీలకర్ర వేసుకుని దోరగా వేపుకోవాలి. దినుసులన్నీ వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకొని తిప్పుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని తిప్పుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కొద్దిగా ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిగి తిప్పి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు ఉడికిన తర్వాత మరొకసారి కలిగి తిప్పి సన్నగా తరిగిన టమాటా ముక్కలను వేసి మళ్ళీ కలిగి తిప్పుకొని బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వండి. ఇప్పుడు పసుపు, తగినంత ఉప్పు, కారం వేసుకొని కలిగి తిప్పాలి. ఇప్పుడు గరం మసాలా వేసి బాగా తిప్పాలి. ఇప్పుడు వేసిన పదార్థాలన్నీ కూరలో బాగా తిప్పి కూరకు పట్టేట్టుగా చేసి మూత పెట్టుకోవాలి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత మరల కలిగి తిప్పుకోవాలి. కొంచెం టమాటా మగ్గినప్పుడు నీరు పోసుకోవాలి. నీరు పోసుకుని మళ్ళీ తిప్పి బాగా కలిసిన తర్వాత మూత పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వాలి. నీరంతా ఎగిరి దగ్గర పడిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోవాలి. కొత్తిమీరను బాగా కలిగి తిప్పి 1 నిమిషం మూత పెట్టి ఆ వాసన కూరకు పట్టేంత వరకు ఉంచాలి. ఇప్పుడు 4 వెల్లుల్లి రెబ్బలు నూరి కూరలో చల్లుకొని బాగా కలిగి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇప్పుడు చక్కగా తయారైన ఈ కూరని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. అంతే, చిక్కుడుకాయ టమాటా కూర రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ పై క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.